మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి అన్నారు. వెనకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి పథకంలో నడిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ కు ధన్యవాదాలు తెలిపారు. राजधानी వికేంద్రీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం గా నిలిచారో అప్పటి నుంచి కూడా మూడు రాజధానులుగా రాష్ట్రాన్ని విభజించి పరిపాలన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే అనేక మంది ఎన్నో ఇబ్బందులు గురిచేశారు. కానీ ఈ రోజు ఈ బిల్లు ఆమోదించడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధానిగా అలాగే శాసన రాజధానిగా అమరావతిని అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు జిల్లాని ప్రకటించడం మరి ఎంతో ఆనందించదగ్గది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు అలాగే గిరిజనులు కూడా ఉన్నారు. మరి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని విశాఖపట్నాన్ని ఎన్నుకోవడం అన్నది చాలా ఆనందించాల్సిన విషయం. మా గిరిజన ప్రాంత ప్రజలకు అలాగే నా ఏడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఎంతో చేరువలో ఉంటుంది. అన్ని రకాల అభివృద్ధి పనులకు ఎంతో చేరువగా విశాఖపట్నం కేంద్రంగా ఉంటుంది. దీనికి మా ఏడు నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, ఉత్తరాంధ్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పరితపించే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.